మూడు సంవత్సరముల పిల్లల నేను నా పరిసరాల అభ్యసన దీపికలో ఇప్పుడు ఒక అభ్యసన పత్రము చేద్దాము గాలి నీరు పరిసరాలు అంశంలో ఒక పేజీ చూద్దాము గాలి ఎన్నో విధాలుగా మనకు ఉపయోగపడుతుంది ఈ అభ్యసన పత్రం అంతా కూడా చిత్రపఠనము ద్వారా చేయించాల్సి ఉంటుంది పిల్లలు ఇక్కడ కొన్ని చిత్రపటాలు ఇచ్చారు గాలికి సంబంధించిన విషయాలన్నీ ఈ చిత్రపటాలలో ఉన్నాయి మీరంతా ఈ చిత్రపటాలు చూసి గుర్తిస్తూ మాట్లాడాలి సరేనా ముందుగా ఇక్కడ ఒక చిత్రపటము ఉంది చూద్దామా ఏం జరుగుతూ ఉంది ఇక్కడ చూడండి ఏం జరుగుతూ ఉంది ఏం చేస్తున్నారు పిల్లలు పిల్లలంతా ఏమి ఎగరవేస్తున్నారు కైట్స్ గాలిపటాలు ఎక్కడ ఎగురవేస్తున్నారు గాలిలో ఎగిరేస్తున్నారు గాలిపటాలను మనము గాలి ఉంటే ఎగురవయ్య కలుగుతాం కదా మరి ఎక్కడ చూడండి ఏం కనిపిస్తున్నాయి పక్షులు 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 ఎక్కడ ఎగురుతున్నాయి గాలిలో ఎగురుతున్నాయి కదా గాలిలో పక్షులు ఎగురుతున్నాయి మరి గాలి ఈ విధంగా ఉపయోగపడతా ఉంది మనకి ఇక్కడ చూడండి ఏం కనిపిస్తూ ఉంది ఇక్కడ ఏంటి బట్టలు ఆరవేసి ఉన్నాయి కదా ఇంకా ఏం కనిపిస్తూ ఉంది గాలి వేస్తూ ఉంది బట్టలన్నీ కదులుతున్నాయి చెట్లు కూడా కదులుతూ ఉన్నాయి కదా మరి బట్టలు ఎట్లా ఆరుతాయి పిల్లలు బట్టలు ఎలా ఆరుతాయి ఎండలో వేస్తామో గాలి వల్ల గాలి అటు ఇటు కదులుతూ ఉంటుంది కదా గాలి వల్ల తొందరగా ఆరుతాయి గాలి వేయడం వల్ల బట్టలు కూడా ఆరుతాయి మరి కింద కూడా మరికొన్ని చిత్రపటాలు ఉన్నాయి చూద్దాము ఇక్కడ చూస్తున్నారా ఏం కనిపిస్తున్నాయి పడవలు కదా నీటిలో పడవలు మరి పడవలు ఎలా కదులుతాయి పిల్లలు గాలి వల్ల పడవలు కదులుతాయి ఇక్కడ చూడండి ఇతర చేప ఈ తెరచాప గాలికి అనువుగా తిప్పుతూ ఉంటే పడవలు కదులుతూ ఉంటాయి ఇక్కడ చూడండి మీరంతా గుర్తుపెట్టారు కదా బెలూన్స్ బుడగలు బుడగలు మరి బెలూన్లలో ఏముంటుంది గాలి ఉంటుంది కదా మరి బెలూన్లు ఎలా ఎలా ఎగురుతాయి పిల్లలు గాలిలో ఎగురుతాయి కదా ఎలా ఎగురుతాయి గాలి వల్ల బెలూన్లు ఎగురుతాయి అంతేనా ఇక్కడ చూడండి అబ్బాయి ఏం చేస్తున్నాడు గాలి పీల్చుకుంటున్నాడు ముక్కు ద్వారా గాలి పీల్చుకుంటున్నాడు ఊపిరి పీల్చుకుంటున్నాడు మరి మనము ఊపిరి పీల్చుకోవాలి అని అంటే గాలి చాలా అవసరం అవునా సరే కింద కూడా మరికొన్ని చిత్రపటాలు ఉన్నాయి చూద్దాం ఏం చేస్తున్నాడు బాబు బెలూన్ లోపలికి గాలి ఊతున్నాడు పెద్దగా చేస్తున్నాడు కదా బెలూన్ని బెలూన్ నింపాలి అనంటే ఏం కావాలి గాలి కావాలి బెలూన్ నింపాలి అనంటే గాలి కావాలి ఇక్కడ చూడండి ఇవేంటి పిల్లలు గాలి మర దీన్ని మనము గాలి మర ఫ్యాన్ ఒక ఫ్యాన్ లాగా తిరుగుతూ ఉంటుంది మరి గాలితోటి ఈ గాలి మర ద్వారా చూసారా విద్యుత్ అంటే కరెంట్ ఎలక్ట్రిసిటీ మనకు కరెంట్ కావాలి అని అంటే ఇలాగా గాలి మరల ద్వారా కూడా మనము విద్యుత్తు ఉత్పత్తి చేయగలం మరి గాలి ఉంటేనే ఇవి పనిచేస్తాయి గాలి ద్వారా మనము విద్యుత్తు ఉత్పత్తి చేయవచ్చు ఈ విధంగా గాలి మనకి సహాయపడుతుంది చూస్తున్నారు కదా